విధంగా శరీరానికి సగం బట్టలు లేని విధంగా కరెంట్ ఎట్లుంటదో తెలియని విధంగా ఉన్న రాష్ట్రాలను చూస్తా ఉన్నాం. మీ నాయకత్వంలో ఇంత అభివృద్ధి చెందినందుకు మా ఇబ్రహీంపట్నం కూడా ఇంత అభివృద్ధి చెందినందుకు తిరిగి మనమందరం మన ఎమ్మెల్యే గారిని నాలుగోసారి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ పెద్దలు మన శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు వారి అమూల్యమైన సందేశం. సభకు నమస్కారాలు. ఈరోజు మన ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి ఎన్నికల ప్రచార భాగంగా మన రాష్ట్ర అధినేత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణకే ఒక దిక్సూచిగా ఉన్నటువంటి నాయకుడు మన యొక్క కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలందరికీ అదేవిధంగా ఆశా జనాలు వచ్చినటువంటి యొక్క నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి మహిళా తల్లులకు గౌరవ పెద్దలకు అదేవిధంగా కార్యకర్తలకు నాయకులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ఎన్నికల భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన వేదికకు రావడం జరిగింది. గత 5 సంవత్సరాల కింద వచ్చినప్పుడు ఇదే గడ్డ మీద గౌరవనీయులు కేసీఆర్ గారు మాట ఇచ్చిన ప్రకారంగా నా నియోజకవర్గం ఇబ్రహీంపట్నానికి అత్యధిక నిధులు ఇస్తాను, బంగారు తునుకగా తయారు చేస్తాను ఇబ్రహీంపట్నం అని చెప్పేసి ఆనాడు మాట ఇచ్చిన ప్రకారంగానే ఇవాళ 2931 కోట్ల రూపాయలతోటి గత 5 సంవత్సరాల నుండి అభివృద్ధి దశలో నడిపినటువంటి నాయకుడు మనకు మాట్లాడినటువంటి మాట ఇచ్చిన ప్రకారంగా అన్ని విధాల అన్ని డెవలప్మెంట్ల కోసం శాంక్షన్ ఇచ్చినటువంటి ఘనత చేతులెత్తి చెప్పండి కేసీఆర్. అదే విధంగా ఇవాళ ఎన్నో కార్యక్రమాలు చేశాం, అభివృద్ధి చేసుకున్నాం ఇబ్రహీంపట్నం, ఇంకా చేయవలసినటువంటి ఉన్నాయి అవన్నీ కూడా ఇవాళ కావలసినటువంటివి అన్నీ కూడా మీకు కూడా సార్ ముంగల చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనం ప్రజలలో ఉన్నాం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డాం, ప్రజల కోసం 6 నిశలు ఎట్లయితే గౌరవ ముఖ్యమంత్రి కష్టపడతా ఉన్నాడో అదే విధంగా ఈ నియోజకవర్గంలో కూడా మనం అందరం కలిసి కట్టుగా ప్రజల సంక్షేమం కోసమే ఆలోచన చేసినటువంటి సందర్భం మీ అందరికి కూడా తెలుసు. కానీ ఇవాళ చేసింది చాలా ఉంది, చేయవలసింది ఇంకా ఉంది. ఆ విషయాలు నేను గౌరవ ముఖ్యమంత్రి మన పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి దృష్టిలో పెట్టడం జరుగుతుంది. రాబో 5 సంవత్సరాల్లో ఏం చేయాలనేది ఇంకా ఏం చేస్తామనేది కూడా మీరు ఏమి ఇయ్యాలనేది కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇవాళ మన సాగునీరు కోసం నేను ఎన్నటి నుంచో మాట్లాడుతా ఉన్నా, ఎప్పుడు ఎక్కడ కలిసినా గౌరవ ముఖ్యమంత్రి గారిని మా యొక్క నియోజకవర్గం మహేశ్వరం నియోజకవర్గం 2 సస్యశ్యామలం కావాలి సార్, ఇది ఎడగడ్డగా ఉన్న ఇబ్రహీంపట్నం 635 ఫీట్ ఎత్తులో ఉన్నటువంటి ఈ యొక్క నియోజకవర్గం ఎవరైనా కరువు ప్రాంతం అంటే ఇబ్రహీంపట్నం చెప్పేది. కానీ ఇవాళ మీ దయవల్ల ఈ 5 సంవత్సరాల్లో ఇబ్రహీంపట్నం చెరువుకు 15 కోట్ల రూపాయలు ఇచ్చి 36 కిలోమీటర్లు ప్రక్షాళన చేసి ఇవాళ మీ కళ్ళ ముంగనే చెరువు బ్రహ్మాండంగా నిండింది. 3 సంవత్సరాల నుంచి వ్యవసాయదారులందరూ కూడా పెద్ద ఎత్తున వ్యవసాయం చేస్తూ ఉన్నారు. మరి ఇవాళ మీ అందరికీ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇవాళ 84,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని మిమ్మల్ని నేను కోరుకుంటా ఉన్నా. డిపిఆర్ కానీ అదేవిధంగా ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా కూడా రెడీ అయింది, శివన్న కూడా నుంచి నీళ్లు రావాలని చెప్పి మా తపన సార్, అది ఖచ్చితంగా మీరు నెరవేరుస్తారని మాకు ఆశ.
ఖచ్చితంగా అది జరుగుతుందని చెప్పి కూడా మీకు అందరికి కూడా నేను చెప్పడం జరుగుతుంది. మీ యొక్క మాట ద్వారా మా ప్రజానికానికి చెప్పాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. చప్పట్ల ద్వారా మీరు అందరూ హర్షధ్వానాలు చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. అదే విధంగా సార్ సాగు సాగర్ రహదారి నాలుగు లైన్ల దారి ఇవాళ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మాల్ వరకు సార్ రోజువారీగా 50,000 నుంచి 60,000 మంది అప్ అండ్ డౌన్ అవుతా ఉన్నారు హైదరాబాద్ కు. సింగిల్ రోడ్ లైన్ ఎందుకో ఇబ్బంది పడతా ఉన్నాం. ఇవాళ దీన్ని నాలుగు లైన్లు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికి కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నా. అదే విధంగా సార్ శంషాబాద్ నుంచి బెంగళూరు వరకు పెద్దంబర్పేట వరకు మెట్రో లైను మీరు మాట ఇచ్చారు సార్, దాని ప్రకారంగానే ఇది కూడా వచ్చే 3 సంవత్సరాల్లో ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను సార్. అదే విధంగా జాపాల రంగాపూర్ అబ్జర్వేటరీ ఉన్నటువంటి సుక్కపూర్ పట్నం అంటారు సార్, లో యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ 200 ఎకరాలు ఉంది సార్. ఇక్కడ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ రంగాపూర్ దగ్గర ఆ 200 ఎకరాల్లో పీజీ కాలేజ్ కానీ పాలిటెక్నిక్ కానీ ఐటీఐ 3 ఇవ్వాలని మిమ్మల్ని నేను కోరుకోవడం జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంలో మీకు మనవి చేసుకుంటా ఉన్నాను సార్. అదే విధంగా స్థానికంగా 30,000 మంది యువతకు ఉద్యోగాలు లభించేలాగా ఎలిమినేడు కొంగరా కలాన్ బల్జాగూడ తాళ్ళపల్లి కూడా మొండుగవరిల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సద్వినయంగా మీకు నేను ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాను సార్. అదే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కోయేడ పండ్ల మార్కెట్ ఏదైతే 170 ఎకరాల్లో ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది, డిపిఆర్ అయిపోయింది, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మీరు ఇచ్చారు 450 కోట్లతో అతి త్వరలో అక్కడ కోయేడ మార్కెట్ చేసి మీ చేతుల ద్వారా శంకుస్థాపన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదే విధంగా మున్సిపాలిటీలో మౌలిక వసతుల కోసం ఒక 200 కోట్ల రూపాయల ప్రత్యేక అభివృద్ధి పనుల కోసం మీరు దృష్టి సాధించాలని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అదే విధంగా స్పోర్ట్స్ స్టేడియం సార్ ఇక్కడ 4.5 ఎకరాలు తీసుకున్నాం సార్. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కేంద్రాలలో మినీ స్టేడియాలు కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికి కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నా. ప్రతి గ్రామానికి డబుల్ రోడ్డు కావాలని, ఎందుకంటే ఓఆర్ఆర్ కు చాలా దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ఇబ్రాహీంపట్నం ప్రజలందరూ కూడా మున్సిపాలిటీలు వ్యాస్తిగా పెరిగిపోతా ఉన్నాయి. వాళ్ళ సౌలభ్యం కోసం ఇవాళ పెద్ద రోడ్లు కావాలని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నా. నియోజకవర్గంలో సార్ ఇంకొకటి అడుగుతా ఉన్నాను సార్, మీ దయవల్ల ఇది అనౌన్స్ చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. నియోజకవర్గంలో 23% దళిత కుటుంబాలు ఉన్నాయి సార్, 23% దళిత కుటుంబాలు ఉన్నాయి. 10,000 కుటుంబాలకు దళిత బంధు ఇవ్వాలని ప్రత్యేకంగా నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను సార్. ఇది మా యొక్క ఆలోచన సార్. ఎస్టీలకు కానీ బీసీలకు కానీ అదే విధంగా మైనార్టీలకు కూడా ఎక్కువ నిధులు ఇచ్చి రాబో కాలంలో అన్ని కూడా ప్రజా సంక్షేమం కోసం కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతాం, మీ పేరు నిలబెడతాం. ఈ ఇబ్రాహీంపట్నాన్ని మళ్ళీ ఒకసారి చిరస్థాయిగా ఇబ్రాహీంపట్నం అంటే ఒక మచ్చ తునుక బ్రహ్మాండమైనటువంటి బంగారు తునుకగా తయారు చేసే విధంగా కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. మీ ఆశీర్వాదం వల్ల రేపు భవిష్యత్తులో కూడా ప్రజల సేవ కోసం అంకిత భావంతో పనిచేస్తాను, ప్రజలకు మన్ననలు పొందుతాను. అదే విధంగా మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా ఉండాలని చెప్పేసి మా అందరి కోరిక, మా కోరిక సార్ అని చెప్పుతూ ఇవాళ గౌరవనీయులు పెద్దలు ఇక్కడ రావడం మా అదృష్టంగా భావిస్తా ఉన్నాం, అన్ని విధాలా సహకరిస్తారని నమ్ముతూ ముందుకు పోతున్నాను సార్. జై హింద్, జై తెలంగాణ. అందరు చేతులు లేవట్టి చెప్పాలా, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్ కారు గుర్తుకే. అందరు చేతులు, మహిళా తల్లులందరూ కూడా కారు గుర్తుకే, కారు గుర్తుకే. ధన్యవాదాలు. గౌరవనీయులు, తెలంగాణలో అభివృద్ధి దశలో నడపడానికి కంకణం కట్టుకొని 2 సార్లు ముఖ్యమంత్రిగా అయ్యి 3వ సారి కూడా
మెజార్టీ తోటి తెలంగాణలో ఈ రాష్ట్రంలో అభివృద్ధిశలో నడపడానికి ఉన్నటువంటి ఏకైక నాయకుడు మన కేసీఆర్ గారు వారు వచ్చి